రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆ ప్రాంత అధికారులు పంపిణీ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బెక్కువలు మండలం బలభద్రపురం గ్రామంలో కొత్తగా మంజూరైన 19 పెన్షన్లతో కలిపి పెన్షన్ మొత్తం 2500 రూపాయలను ఆ గ్రామ సర్పంచ్ బుంగా రామారావు, ఎంపీపీ కొవ్వూరు జ్యోతిర్మయి, శేషకుమారి కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం అంచెలంచెలుగా పెన్షన్ పెంచి 2500 రూపాయలు ఈ రోజు నుండి ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు ఏవీ ఆగకుండా క్యాలెండర్ ప్రకారం ఇచ్చిన తేదీకి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ చైర్మన్ నల్లమిల్లి వెంకటరెడ్డి, ఎంపీటీసీలు సబ్బెళ్ల సుజాత, వీరరాఘవరెడ్డి, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. సగర్వంగా ఈరోజు ప్రతి పథకాన్ని కూడా ఇంటింటికి గడప గడపకి పొందగలుగుతా ఉన్నాము. ఒకప్పుడు పెన్షన్లు వచ్చేసరికి 6 రోజుల పాటు 6 కూలీలు నష్టపోయేవారు. కూలి పని కూడా నష్టపోయి చేసుకునే పనికి ఆబ్సెంట్ అవి పంచాయతీల ముందు బారో తీరి నిలబడి ఎండనక వాననక వికలాంగుల దగ్గర నుంచి వయోవృద్ధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా 6 రోజుల కష్ట. ఏ విధమైన పార్టీ కానీ కులం కానీ చూడటువంటి మహానమైన నాయకుడు తన యొక్క పాదయాత్రలో ఏవైతే హామీ ఇచ్చాడో, ఏవైతే బాధలు చూశాడో ప్రతి ఒక్కరికి దాన్ని అమలు చేయాలి. ఏ ఒక్కరిని నిజం చెప్పండమ్మా, ఏ ఎలక్షన్లు ఉన్నాయని ఇవాళ 2250 2500 చేశాడమ్మా, తనకి ఏమి ఇప్పుడు ఓటు వేయవలసి ఉందండి? తర్వాత ఇంకా ఇప్పుడు అభినవ సంబంధం ఆయనతో కూడా ఎక్కువ ఉండేది. అలాగే మాకు సభ్యుల అబ్బాయి గారు మా బావ, అలాగే పురుషోత్తం రెడ్డి గారు, అలాగే ముకుంద రెడ్డి గారు నానమ్మ, ఆవిడ కూడా బలభద్రపురం ఆడపడ సావిడి, ఆడు మేటపాటి సోమిరెడ్డి గారికి మేనత్త, సత్యనారాయణ రెడ్డి గారికి మేనత్త అవుతుంది ఆవిడ, అంటే జమీందారు వెంకటరెడ్డి గారి భార్య ఆడిపోస్తే మహాలక్ష్మి గారు ఆడిపోతే ఆవిడ కూడా ఈవిడే మహాలక్ష్మి. అలాగే వేరే వెంకట సత్యనారాయణ రెడ్డి గారు మా అన్నయ్య, ముకుందరెడ్డి గారి బావ, అలాగే ప్రతి ఫ్యామిలీ తోటి మాకు అత్యంత కొమరపాలెంలో కంటే ఇక్కడ ప్రతి వాళ్ళతో రిలేషన్ అయితే మాకు ఉంది, అందరికీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాకపోతే రూపాయలు ఈ జ్యోతిర్మయ గారు ఇవ్వడం జరిగింది వరకే, ఇక్కడ నుంచి ఈ 5 సంవత్సరాల్లోనే మరుగు డెవలప్కి కొన్ని నిధులు ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశాలు మరుగురు రావాలని కోరుతున్నాను నేను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చేసింది ఎమ్మెల్యే గారు చేస్తారా? మనకి ఇవాళ ముఖ్యంగా మన ఊరు అన్ని ఎంపీటీసీలు అన్ని జడ్పీటీసీలు మొత్తం అందరూ కూడా ఎంపీపీలు మన వాళ్ళే ఉన్నారు. ఈ మనలోని ఇక రెండోది ప్రతిపక్షం అనేది లేదు, దాని గురించి మనకు ఎంతైనా డెవలప్ చేయాలని నాకు నమ్మకం ఉంటుంది. ఎక్కువ మాట్లాడడం అనవట్లేదు మనకు, దాని గురించి ఏ రకమైనా కానీ మీకు ఒకటి ఇళ్ల స్థలాలు మట్టి మాత్రం ఒక 4 మాసాలు మీకు ఒక ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అందులో ఏ అనుమానం లేదు. ఇచ్చేదంటే ముఖ్యమైన ఇద్దరు పెట్టేదండి, మన ఊరికి ఎమ్మెల్యే గారు ఎలా చేయాలనుకున్నారు, సక్సెస్ కూడా అడగవునరా, దాన్ని అందరూ గ్రహించాలి. వెళ్ళి ఇంత ఇంకా ఎక్కువ మాట్లాడడం జరగదు, నాకు మాట్లాడడం స్టేజ్ రాదు.